కాపులకు న్యాయం జరగాలి జరగాలి. ముద్రకట నాయకత్వం జరగాలి జరగాలి. వర్తిల్లాలి ముద్రకట జై ముద్రకట జై ముద్రకట నాయకత్వం వర్తిల్లాలి వర్తిల్లాలి. ప్రేమంతా వేస్ట్ ఇండియాలో ఉంటే లిబర్టీ ఉందని మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఇండియాలో ఉన్నావా లేదా అనే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న తీరు చూపిస్తుంటే ఇండియాలో లేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు 26వ తేదీన పాదయాత్ర చేస్తానని ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాదయాత్ర చేసిన వాళ్ళే. వాళ్ళకి లేని పర్మిషన్స్, వాళ్ళకి లేని అన్నీ కూడా మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారికి పెట్టడం చాలా అన్యాయం, దురదృష్టం. మోరోవర్ ఇప్పుడు మేము అడుగుతున్న బీసీ సమస్య ఈ రోజు కాదు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంటు మెయిన్ రావడానికి దోహదపడిందో మా కాపుల ఓట్లతో ఆ రోజు బీసీల్లో చేరుస్తామని మీరు చెప్పారు. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో అదే మేము కోరుకుంటున్నాం. ఆ కోరుకుంటుంటే దాన్ని ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. జస్టిస్ మంజునాథ్ కమిషన్ వేశారు, ఆయన చెప్తే బీసీల గురించి వాటి గురించి చేశాం కానీ ఓన్లీ కాపుల గురించి చేయలేదని చెప్పారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు అలాగే చెప్తుంటే అంటే మీకు బీసీ ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పండి, ప్రాబ్లం లేదు, మేము బీసీ మీకు ఇవ్వం అని చెప్పండి. మేము అడగలేదు, మేము ఎప్పటి నుంచో మా సమస్య ఈ రోజుది కాదు, గత 40-50 సంవత్సరాలుగా ఉన్న సమస్యని ఇంతవరకు ఉండేది మళ్ళీ తీశారు, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ తీశారు. సో ఇదే రకంగా ఉంటే మా పిల్లల భవిష్యత్తు, ఎంతోమంది కాపులు చాలా పేదరికంలో ఉన్నారు, 80% పేదరికంలో ఉన్నారు. మీరు సర్వే చేయించుకున్నారు, అన్నీ మీకు తెలుసు. అయినా సరే వాళ్ళందరి గురించి చేస్తున్నప్పుడు మీరు స్వచ్ఛందంగా ముద్రగడ గారు ఏ రకమైన ఇది లేకుండా చేస్తానన్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అనవసరికి 7000 మంది పోలీసులను అక్కడ మొత్తం కాపలా పెట్టించి ఆయన బయటికి రాకుండా ఆయన నిర్బంధించి ఎందుకు ఇంత హింసిస్తున్నారు? ఇది చాలా అన్యాయం, ఒక్కసారి ఆలోచించండి, చాలా చాలా అన్యాయం. ఈరోజైనా ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు గారు ఇమీడియట్గా ఏదైతే కోరి మీరు మేనిఫెస్టోలో ఇచ్చారో, మా నాయకుడు కోరాడో, ఆ బీసీ స్టేటస్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని మరీ మరీ కోరుతున్నాం.